మనం ముందు వీడియోలో ప్రోగ్రామ్ ఏ విధంగా చేయాలి, సిమ్యులేషన్ ఏ విధంగా చేయాలి, ప్రోగ్రామ్ పిఎల్సిలోకి ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, అదేవిధంగా పిఎల్సిలో ఉన్న ప్రోగ్రామ్ని ఏ విధంగా రీస్టోర్ చేయాలి అని తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం సేమ్ ప్రోగ్రామ్ని పిఎల్సిలోకి డౌన్లోడ్ చేసి ఐఓ స్టేటస్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఆన్లైన్ టెస్ట్ మోడ్ని ఏ విధంగా యూజ్ చేయాలి అని నేర్చుకుందాం. ఓకే, ముందుగా మన ప్రోగ్రామ్ని పిఎల్సిలోకి డౌన్లోడ్ చేద్దాం. దానికోసం మనం పిఎల్సిని ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకుని మీరు టూల్స్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఫస్ట్ది సెలెక్ట్ చేసుకోండి పీసీ టు లోగో. ల్యాప్టాప్లో ఉన్న ప్రోగ్రామ్ మనం పిఎల్సిలోకి పంపిస్తున్నాం. ఇక్కడ మన పిఎల్సి యొక్క ఐపీ అడ్రస్ ఎంటర్ చేసుకోవాలి. ఐపీ అడ్రస్ మీకు ఎలా చూడాలో గుర్తుంటే పర్వాలేదు, లేదంటే ఐపీ అడ్రస్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలని ముందుగా మన పిఎల్సి చూస్తే కనుక మీరు ఇక్కడ వెళ్ళాలి, ఓకే ప్రెస్ చేయండి. ఐపీ అడ్రస్ సెలెక్ట్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇది ఐపీ అడ్రస్ 192.168.0.3, 3 జీరోలు కూడా 0A.0.0.3 కూడా 3 అంటారు సింపుల్గా. ఈ ఐపీ అడ్రస్ అనేది మనం సాఫ్ట్వేర్లో ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా 192.168.0.3. ఒకసారి టెస్ట్ కొట్టండి. పిఎల్సి అనేది ల్యాప్టాప్ కనెక్ట్ అయ్యి ఉంది, ఇష్యూస్ ఏమీ లేవు, అందుకని ఇక్కడ గ్రీన్ టిక్ వచ్చింది పైన. ఇక్కడ స్టేటస్ కూడా అవైలబుల్ వచ్చింది కదా, ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది పిఎల్సిలో డౌన్లోడ్ అవుద్ది. చూసారు ఇక్కడ స్టేటస్ మారింది, డౌన్లోడ్ అవుతుంది అన్నమాట ప్రోగ్రామ్. డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది. డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయాక మన పిఎల్సి అనేది యాక్చువల్గా స్టాప్లో ఉంది. ఓకేనా, స్టాప్లో ఉన్నప్పుడు ఇలాగ ఆరెంజ్ కలర్ బ్యాక్గ్రౌండ్ లైట్ ఉంటుంది, డిస్ప్లే లైట్. మీరు ఇప్పుడు ఎస్ కొడితే కనుక పిఎల్సి అనేది స్టాప్ మోడ్ నుంచి రన్ మోడ్కి చేంజ్ అవుద్ది, నో కొడితే స్టాప్లో ఉండిపోద్ది. నేను ప్రజెంట్ ఎస్ కొడుతున్నాను, నాకు ప్రోగ్రామ్ రన్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఎస్ కొట్టాను. ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు పిఎల్సి బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్లో ఉంటుంది, డిస్ప్లే బ్యాక్గ్రౌండ్. ఓకే, ప్రజెంట్ మనకి డిస్ప్లేలో ఏం చూపిస్తుంది, డే టు టైమ్ చూపిస్తుంది. ఇప్పుడు ఆన్లైన్ టెస్ట్ మోడ్ యూజ్ చేసుకుని ల్యాప్టాప్లో ఐఓ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకుంటారని చూద్దాం. దీనికోసం మీరు ఇక్కడ ఈ డయాగ్రామ్ ఎడిటర్ ఉంది కదా, ఇందులో లాస్ట్లో ఆన్లైన్ టెస్ట్ మోడ్ అని క్లిక్, ఈ ఐకాన్ ఉంది కదా, పిఎల్సి ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే కనుక అగైన్ మనకి ఇంటర్ఫేస్ ఓపెన్ అవుద్ది. ఐపీ సెలెక్ట్ చేసుకుని ఓకే కొట్టండి. ఇప్పుడు మన పిఎల్సి ఆన్లైన్ టెస్ట్ మోడ్లో ఉందన్నమాట. మనం మీకు గుర్తుంటే కనుక సిమ్యులేషన్లో ఇన్పుట్స్ని మనం ఇక్కడ ఆన్ ఆఫ్ చేసుకుని మన ప్రోగ్రామ్ ఏ విధంగా రన్ అవుతుందని చెక్ చేసుకున్నాం కదా. ఆన్లైన్ టెస్ట్ మోడ్లో మనం సాఫ్ట్వేర్లో ఇన్పుట్స్ని చేంజ్ చేయడానికి లేదు. ఆన్లైన్ టెస్ట్ మోడ్ అనేది ఏంటంటే మనకి రియల్ టైం ఫిజికల్గా ఐఓస్ ఉంటాయి కదా, దాని స్టేటస్ అనేది సాఫ్ట్వేర్లో కనబడుతూ ఉంటుంది. మీరు ప్రజెంట్ చూస్తే కనుక ఇన్పుట్ 1, అవుట్పుట్ 1 ఆఫ్. ప్రోగ్రామ్లో కూడా ఇన్పుట్ 1 బ్లూ కలర్, అవుట్పుట్ 1 బ్లూ కలర్ ఆఫ్లో ఉన్నాయి. మన ఇన్పుట్ 2 వచ్చి రెడ్ పుష్ బటన్ వచ్చి నార్మల్లీ క్లోజ్ కాంటాక్ట్, అందుకని ఆన్లో ఉంటుంది. చూడండి, ఇన్పుట్ 2 అనేది రెడ్ కలర్లో ఉంది, అవుట్పుట్ 2 కూడా ఆన్లో ఉంటుంది. చూసారా, అవుట్పుట్ 2 ఆన్లో ఉంది, ఇక్కడ కూడా అవుట్పుట్ 2 ఆన్లో ఉంది. ఈ కింద సిమ్యులేషన్ విండోలో కూడా అవుట్పుట్ 2 అనేది ఆన్లో ఉంది. మీరు సిమ్యులేషన్లో ప్రెస్ చేసినట్టు ఇక్కడ ఇన్పుట్ I1 I2ని ప్రెస్ చేయడానికి లేదు. ఓకే, మనం
ఇన్పుట్ బ్లాక్ మీద ప్రెస్ చేసినా సరే స్టేటస్ ఏం చేంజ్ అవ్వదు ఆన్లైన్లో. దాని మీనింగ్ ఏంటంటే ఆన్లైన్లో లైవ్లో ఉన్న పిఎల్సీ వాల్యూస్ అన్ని ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇన్పుట్ వన్ ప్రెస్ చేస్తే కనుక ఇన్పుట్ వన్ మనం ప్రెస్ చేస్తాం. సో ఇన్పుట్ వన్ ఇక్కడ ఆన్ అయింది బోర్డులో, అందుకని ప్రోగ్రామ్ ప్రకారం అవుట్పుట్ వన్ కూడా ఆన్ అయింది. ఇక్కడ చూస్తే కనుక ఇన్పుట్ వన్ ఐ వన్ ఆన్ అయింది, లాజిక్ ప్రకారం అవుట్పుట్ క్యూ వన్ కూడా ఆన్ అయింది. మీరు సిమ్యులేషన్ విండోలో చూస్తే కనుక అవుట్పుట్ క్యూ వన్ అనేది ఆన్ అయింది. నేను ఇన్పుట్ వన్ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను. సో ఇన్పుట్ వన్ ఆఫ్, అవుట్పుట్ వన్ ఆఫ్. అదేవిధంగా మనకి సేమ్ స్టేటస్ లైవ్లో రియల్ టైమ్గా ఇక్కడ అప్డేట్ అయింది, ఇన్పుట్ వన్ ఆఫ్, అవుట్పుట్ వన్ ఆఫ్. నేను అదేవిధంగా ఇన్పుట్ టూ ప్రెస్ చేస్తాను అనుకోండి, ఇన్పుట్ టూ ఆఫ్ అవుద్ది, అవుట్పుట్ టూ ఆఫ్ అవుద్ది. సో ఇక్కడ కూడా చూడండి ప్రోగ్రామ్లో ఇన్పుట్ టూ ఆఫ్ అయింది, రెడ్ కలర్ నుంచి బ్లూ కలర్ చేంజ్ అయితే ఆఫ్ అయినట్టు వదిలేసాను. ఇన్పుట్ టూ ఆన్లో ఉంది, రెడ్ కలర్లో ఉంది. చూసారా నేను ఎప్పుడైతే ప్రెస్ చేస్తానో ఇది బ్లూ కలర్ చేంజ్ అవుద్ది. ఓకేనా, మనం ఎప్పుడైతే ఇన్పుట్ టూ ప్రెస్ చేస్తామో అప్పుడు ఇక్కడ రెడ్ నుంచి బ్లూకి చేంజ్ అవుద్ది చూడండి. ఓకే, అంటే ఇన్పుట్ టూ ఆఫ్ అయింది. ఇది ఆఫ్ కాబట్టి దీనికి డైరెక్ట్గా అవుట్పుట్ టూ కనెక్ట్ చేస్తాం కదా, అవుట్పుట్ టూ కూడా ఆఫ్. సిమ్యులేషన్ విండోలో మనకి స్టేటస్ అప్డేట్ అయింది, అవుట్పుట్ టూ ఆఫ్. సో ఇప్పుడు ఈ స్టేటస్ అనేది మనం ఎక్కడెక్కడ చూడొచ్చు, ఐఓ బోర్డులో ల్యాంప్స్ ఉంటాయి కనుక డైరెక్ట్గా మనం స్టేటస్ చూసుకోవచ్చు, లేదా ఆన్లైన్ టెస్ట్ మోడ్లో రియల్ టైంలో మన సాఫ్ట్వేర్లో చూసుకోవచ్చు. ఇది ఆన్లైన్ టెస్ట్ మోడ్. ఆన్లైన్లో పిఎల్సీ రన్నింగ్లో ఉన్నప్పుడు దాని యొక్క లైవ్ వాల్యూస్ అన్నీ కూడా, అన్ని ఐఓ వాల్యూస్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు సాఫ్ట్వేర్లో. ఇది మనం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ట్రబుల్ షూటింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మీకు కొంచెం చిన్న లాజిక్ అనుకోండి, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ మీకు ఒక మీడియం టు పెద్ద లార్జ్ స్కేల్ ప్రోగ్రామ్ అనుకోండి, మీకు ఎక్కడ ఇష్యూ వచ్చిందనేది చెక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆన్లైన్లోనే చెక్ చేసుకోవాలి. ఓకే, మొత్తం అన్ని పారామీటర్స్ మనం సిమ్యులేట్ చేయడం అనేది కొంచెం కష్టం. ఓకే, మీ ప్లాంట్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చి ఏదైనా ఫెయిల్యూర్ అయితే కనుక దాన్ని టెస్ట్ చేసుకోవడానికి మనకి ఖచ్చితంగా ఆన్లైన్ టెస్ట్ మోడ్ అనేది కావాలి. ఆన్లైన్ టెస్ట్ మోడ్ అనేది మనకి పిఎల్సీ ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. ఓకేనా, మీ దగ్గర పిఎల్సీ లేకపోతే కనుక మీరు సిమ్యులేషన్ యూజ్ చేసుకోవాలి. అది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. మీకు పిఎల్సీస్లో ఎక్స్పీరియన్స్ ఉండి మీరు ఆన్లైన్ టెస్ట్ మోడ్ అనేది ఏ విధంగా యూజ్ చేశారు, మీకు ఏ విధంగా హెల్ప్ అయ్యింది, మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.